ఎందుకంటే అనర్థాలకు మూలకారకురాలు ఈ మాలిని. అందుకే మాలిని ఎక్కువసేపు ఉంచడం నాకిష్టం లేదు. భార్య కోరిన కోరికలు తీరుస్తానని సీమంతన్నాడు, అదే పెద్ద బహుమతి అవుతుంది అని అన్నారు మీరు. ఈ చిన్న కోరికని తీర్చలేకపోతున్నారు. గౌతమ్కి ఎలాగైనా నచ్చ చెప్పి కాసేపు ఇక్కడుండాలి. ఈలోపు అరవింద్ వాళ్ళొస్తే ఓకే, లేదంటే మల్లిని తీసుకొని నేనే బయటపడాలి. కాదనకండి ప్లీజ్. గౌతమ్, నేను ఎలాగో నా చెల్లెలి సీమంతానికి వచ్చాను. నా చెల్లెలితో కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. కనీసం భోజనం చేసేంతసేపైనా మా ఇద్దరిని కలిసిండనివ్వు. మల్లికి భోజనం పెట్టి నేను బయలుదేరతాను. ఒక్క 10 నిమిషాల సమయమివ్వు. నువ్వు పిలిస్తే నేను కాదనకుండా వచ్చాను. నాకోసం కాసేపు భరించలేవా? బిడ్డ గురించి ఇద్దరు మీటింగ్ పెడదాం అనుకుంటున్నారా? నేనెక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా బిడ్డ నీకిచ్చి నా మాట నిలబెట్టుకుంటానక్క అని మళ్ళీ నోటి నుంచి విందామని అనుకుంటున్నావేమో. అది జరగదు మాలిని. బిడ్డని మర్చిపో, బిడ్డని మర్చిపో, బిడ్డని మర్చిపో. నేను చనిపోయేంతవరకు నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. బిడ్డని కనేంతవరకు మళ్ళీ నా దగ్గరే ఉంటుంది. నేను భోజనం తినిపిస్తాను అని అడిగాను. ఇప్పుడు నువ్వు ఆ విషయాలన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? బిడ్డని నాకు దక్కకుండా చేయటం కోసమే కదా మళ్ళీ నీ ఎవరికంటే పడకుండా దాస్తున్నావు? ఇంకా నాకు అలాంటి ఆశలేం లేవు. ఆ దేవుని మీద భారం వేస్తాను. మేం కలిసి భోజనం చేసిన తర్వాత అక్కని తీసుకుని వెళ్ళిపోండి. సీమంతన్నాడు నీ కోరికని కాదనకూడదని ఒప్పుకుంటున్నాను. తొందరగా భోంచేసిరండి, నేనిక్కడే ఉంటాను. థ్యాంక్స్ గౌతమ్.